హైకోర్టు విభజనతో ఏపీలో జనవరి 1 నుంచి న్యాయ పరిపాలన కార్యకలాపాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. జనవరి 15వ తేదీకి పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టును తాత్కాలికంగా ఎక్కడ నిర్వహిస్తారు, నేలపాడిలో భవనం నిర్మాణం ఎంతవరకు వచ్చిందన్న దానిపై మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు క్షేత్రస్థాయి నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. జనవరి 1వ తేదీ నుంచి ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు విడిపోయి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసుకోవాలి అంటూ భారత రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ జనవరి 1వ తేదీకి కేవలం 3 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. జనవరి 1వ తేదీ నుంచి 2 కోర్టులు కూడా పాలన ప్రారంభం కావాల్సి ఉండటం, అదేవిధంగా న్యాయపాలన కూడా 2 రాష్ట్రాలకు వేరువేరుగా చేయాలి అని చెప్పి, ఈ 2 రాష్ట్రాల కోర్టులు కూడా ఆయా రాష్ట్రాల భూభాగంలో ఉండాలి అని చెప్పి కూడా రాష్ట్రపతి తన గెజిట్ నోటిఫికేషన్లో నిర్దేశించారు. దీంతో ప్రస్తుతం మనం వీడియో జర్నలిస్ట్ రమేష్ చూపిస్తున్నారు, ఇది ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు. ఈ తాత్కాలిక హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో 14 ఎకరాల్లో నేలపాడులో, అంటే రాజధానిలోని నేలపాడులో ఈ తాత్కాలిక హైకోర్టును నిర్మిస్తున్నారు. తరువాత అమరావతి సిటీ సివిల్ కోర్ట్స్గా ఇది మారుతుంది. యుద్ధ ప్రాతిపదికన హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో ఇక్కడ ఈ తాత్కాలిక హైకోర్టుని సిటీ భవిష్యత్తులో ఉండబోయే సిటీ సివిల్ కోర్ట్స్లో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఆర్డిఏకి వెంటనే భవనాన్ని నిర్మించాలని ఆదేశించడంతో 3 నెలల క్రితం ప్రారంభమైన ఈ నిర్మాణం మరో 15 రోజుల్లో పూర్తి కాబోతుంది. జనవరి 15వ తేదీ నాటికి ఈ హైకోర్టు నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పి అధికార యంత్రాంగం చెబుతుంది. ఈ భవనంలో దాదాపుగా 15 లిఫ్ట్లు పనిచేస్తాయి. ఇక ఈ భవనం అంతా కూడా ప్రస్తుతం సిఆర్డిఏ ఎల్ఎన్టీకి అప్పగించింది. మరో 15 రోజుల్లో నిర్మాణం పూర్తవుతుంది అని అంటున్నారు. దాదాపుగా జనవరి అంటే సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత ఈ హైకోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్కి అప్పగించబోతున్న తాళాలు ఇవ్వబోతూ ఉన్నారు. అయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా హైకోర్టులు 2 రాష్ట్రాలు కూడా వేరువేరుగా ఉండాలి అని చెప్పి భారత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో రేపు 1వ తేదీ నుంచే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫంక్షన్లోకి రావాల్సిన అవసరం ఉంది. అందువలన ఈ లోపు అంటే దాదాపుగా ఒక 10 రోజుల పాటు హైకోర్టు తాత్కాలికంగా పనిచేసేందుకు విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వెనక ఉన్న, ఇంతకుముందు విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం అది, ఆ సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అదేవిధంగా రాష్ట్ర హైకోర్టుకి తాత్కాలిక హైకోర్టుగా కొన్ని రోజుల పాటు అక్కడ నడపాలి అని చెప్పి సూచించింది. దీంతో పాటు ఈ హైకోర్టు నిర్మాణానికి సంబంధించి ఎల్ఎన్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరో 10 రోజుల్లో పూర్తి చేసి అప్పగిస్తాము అని కూడా ఎల్ఎన్టీ చెబుతుంది. ఈ 10 రోజుల్లో కూడా ఎల్ఎన్టీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగించాలి అని కూడా సిఆర్డిఏ నిర్దేశిస్తుంది. నిన్న భారత రాష్ట్రపతి 2 రాష్ట్రాల హైకోర్టులు ఆయా భూభాగాల పరిధిలో పనిచేయాలి అని చెప్పి 2 రాష్ట్రాలకి కూడా హైకోర్టు న్యాయమూర్తులను కూడా కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం కానీ లేదా రేపు ఉదయం కానీ ఇటు సిఆర్డిఏ అధికారులు ఎల్ఎన్టీ అధికారులతో పాటు ప్రోటోకాలు జీఏడీ అధికారులతోనూ రాష్ట్ర న్యాయ విభాగం అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి హైకోర్టు నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆ తర్వాత హైకోర్టును ఎప్పుడు ప్రారంభించాలి, ఇప్పుడు ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ హైకోర్టు భవన నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది అనేది కూడా అందులో సమయం నిర్దేశిస్తారు. అందుకు అనుగుణంగా హైకోర్టును హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలించడం కానీ, అదేవిధంగా ఒక ఇక్కడ హైకోర్టు కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ నుంచి న్యాయపాలన ప్రారంభం కావటం కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి నిర్వహించబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నిర్మాణం పూర్తయ్యేటప్పటికి కూడా జనవరి సంక్రాంతి పండుగ హైకోర్టుకు సెలవులు పూర్తయిన అనంతరమే హైకోర్టు ఇక్కడి నుంచి పనిచేసే అవకాశం ఉంది. కానీ హైకోర్టులో న్యాయవాదులు కానీ అక్కడ పాలనాధికారులు కానీ లేకపోతే వీళ్ళంతా చెబుతుంది, ముందు అక్కడ హైకోర్టులో ఉండే ఎంప్లాయీస్కి సంబంధించిన బైఫర్కేషన్ అంటే ఉద్యోగుల విభజన ఇంకా జరగలేదు అని చెప్తున్నారు. దీంతోపాటు హైకోర్టుకు సంబంధించిన ఫైల్స్ అంటే పెండెన్సీ లిటిగెన్సీకి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ వేవి అదేవిధంగా తెలంగాణ వేవి అని నిర్ధారించి వాటన్నింటినీ తీసుకువచ్చేందుకు కూడా సమయం పడుతుంది. దాదాపుగా 2-3 నెలల సమయం పడుతుంది అని చెప్పి కూడా హైకోర్టుకు చెందిన ఉద్యోగులు చెబుతున్నారు. వీటన్నింటినీ కూడా క్రోడీకరించి ఎప్పుడు ఇక్కడి నుంచి హైకోర్టు ప్రారంభం కావాలనే అంశంపై కూడా రేపు ఎల్లుంట్లో జరగబోయే ముఖ్యమంత్రి వద్ద జరగబోయే సమావేశంలో సుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం హైకోర్టు నిర్మాణం కూడా వేగవంతం చేశారు. ఇది కూడా ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం
జనవరి 1వ తేదీ నాటికి అప్పగిస్తామని చెప్పినప్పటికీ మరో 10 రోజులు సమయం తీసుకొని ఆ తర్వాత సంక్రాంతి సెలవుల నాటికి హైకోర్టుకి ఈ భవనం తాళాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నేలపాడులో హైకోర్టు నిర్మాణం జరిగే ప్రదేశం నుంచి.